తెలంగాణ ప్రజల ఆకాంక్షలు హక్కుల కోసం మరి మాట్లాడాలని అన్న రెండు నిమిషాలు అన్న రండి రండి రెండు నిమిషాలు కూర్చోండి అన్న రెండు నిమిషాలు ప్రజల హక్కుల ఆకాంక్షల కోసం తెలంగాణ కోసం 20,000 పుస్తకాలు చదివినటువంటి మేధావులు పరిపాలిస్తున్న ప్రజల హక్కులు అరించినప్పుడు ప్రజల సమస్యలు గాలి కుదేసినప్పుడు ఎవరు మాట్లాడితే వారి మీద సన్నాసులు విధవులు దద్దమ్మలు అని చెప్పి ఒక అరాచకమైనటువంటి భాషను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రయోగిస్తూ అదే భాషను మళ్ళీ ఎవరైనా మాట్లాడితే పాత్రికేయులు అనే జర్నలిస్టులు అనే గౌరవం లేకుండా లేదా ఎవరైనా ప్రయత్నం ప్రశ్నలు అడిగితే గౌరవం లేకుండా బెదిరిస్తూ ఈ రాష్ట్రం వారి తాత సొత్తు అయినట్టు తండ్రి సొంతమైనట్టుగా ఈ రాష్ట్ర ప్రజల హక్కులను కాలరాస్తూ ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోపిడీ చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వారి యొక్క దోపిడీని ఎండగట్టడానికి వచ్చినటువంటి బుద్ధిజీవులకు మేధావులకు పేరు పేరున నేను ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా తెలంగాణను మొట్టమొదటి నుంచి కోరుకునేటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి అయిన తెలంగాణ రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక 2-3 నెలల కాలంలోనే కేసీఆర్ విధానాలను ఒక కవిగా గాయకుడిగా నేను పసిగట్టాయని మీద పాట రాయడం జరిగింది. ఎవడి పాలైందరో తెలంగాణ ఎవడేలుతున్నాడు అనే పదానికి అర్థమైందంటే తెలంగాణ ఇంత విధ్వంసకరంగా జరగబోతుందని ఆయన ఆయన యొక్క భావాలు ఆయన యొక్క ఆలోచన విధానం అర్థమయ్యే రాయడం జరిగింది. మేమున్న మంచిర్యాల పట్టణానికి మందలికి గోదావరి పరివాహక ప్రాంతంలో కాళేశ్వరం కానీ మేడిగడ్డ అన్నారం ఈ ప్రాంతాలు సందర్శించడానికి పోయినప్పుడు దాదాపు 12 ఫీట్లకు పైగా ఒక మనిషి కంటే డబుల్ 10 నుంచి 12 ఫీట్ల హైట్ నుంచి వరదలు పోయినట్టుగా అక్కడ ఆనవాళ్ళు కనిపించాయి. మాకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా మా నాయకురాలు శర్మిలమ్మ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి పోయినప్పుడు 100 కొద్ది పశువులు పశువుల కొట్టాలు పశువులు కొట్టుకొని పోయినాయి. ఇంట్లో ఏది ఉంటే అది వదిలేసి ప్రజలు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని రాత్రులు పగళ్ళు పరుగులెత్తిపోయి ప్రాణం దక్కించుకున్నటువంటి పరిస్థితి. అక్కడ ఇప్పటి వరకు ఒక్క పాలకుడు అక్కడ ఎమ్మెల్యేనా మంత్ర ఒక్కరన్నా పోయి మేము ఇది మీకు చేస్తాము మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పినట్టు లేదు. ఇప్పటి వరకు వాళ్ళు బిక్కు బిక్కుమంటూ అంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క అభిప్రాయం తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెబుతున్నటువంటి మాట కనీసం 10-12 సంవత్సరాలు గడిచినా ఈ నష్టాన్ని మేము పూడ్చుకోలేము అనేటువంటి బాధను వెలిపించినటువంటి పరిస్థితి. అందువల్ల పల్లె రమణ గారి నాయకత్వంలో జరిగేటువంటి ఈ జర్నలిస్ట్ ఫోరం సోషల్ మీడియా మిత్రులు వీళ్ళందరి ఆధ్వర్యంలో జరిగినటువంటి లక్ష్మీనారాయణ గారు చేసినటువంటి చూసినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది ఒక అద్భుతం. ప్రజలకు ఏ రకంగా అయితే న్యాయం జరుగుతుంది, ఏ రకంగా ప్రాజెక్టులు కడితే దాని ఖర్చు తగ్గుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది, వ్యవసాయానికి న్యాయం జరుగుతుంది, రైతుకు మేలు జరుగుతున్నటువంటి చూసిన తీరైతే ముఖ్యమంత్రి అని చూసి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రజా సమస్యల కోసం మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా తెలంగాణ ఉద్యమంలో ముందున్నాం. సబ్బండ వర్గాల యొక్క హక్కుల మీద మరి మాట్లాడినటువంటి వాళ్ళం, మీతో ఇప్పటికీ మేము కలిసి నడుస్తాం, ఆ పోరాటంలో కలిసి ఉంటామని చెప్పి మరొకసారి నేను గుర్తు చేస్తూ ఇప్పటికప్పుడు మా భాష మీదన్నా అనేక ప్రజా సమస్యల మీద అనేక విషయాల పట్ల మరి వారు ఎప్పటికప్పుడు మాకు సమాచారం ఇస్తూ ఇలా ఉండాలి ఇలా నడవాలనే ఒక దశను దిశను చూపెట్టేటువంటి పెద్దయ్యనే మాకు మరి ఒక దిక్సూచన లభించేటువంటి పెద్దలు. మరి అనేక మంది మాట్లాడినటువంటి తీరు అనేక మంది మధ్యాక్షి గౌడన్న కానీ వీళ్ళందరూ కూడా ప్రజా సమస్య ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఒక జాతీయ పార్టీగా పెద్ద ఎత్తున ఇవాళ పోరాటంలో ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ పార్టీ కూడా ఇవాళ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అమరవీయంత వరకు ప్రజల ఆకాంక్షలు నెరవేరే వరకు అమరవీయుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు ఒక జాతీయ పార్టీగా అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రశ్నించే గొంతుకోగల జర్నలిస్టులు ఉద్యమంలో మనం ముందు వరుసలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ జర్నలిస్టుల ఉద్యమానికి నా పూర్తిగా
నా మద్దతు ఉంటదన్నటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తూ వద్దు వద్దు రా వేదరే నీ పాలనద్దు రా మాదరా ఇక వశంగా పురా వేదరే నిన్ను మోయలే మురా మాదరా నిజాము రాజుల కాసు విరాజు మీద కలగలి పిత నీ పాలనాయన వద్దు వద్దు రా వేదరే నీ పాలనద్దు రా మాదరా ఇక వశంగా పురా వేదరే నిన్ను మోయలే మురా మాదరా సదరు ఏవి కొలువులు ఏవి సంచేమా గోదావరి పరివాహక ప్రాంతం మరి ముంపు గ్రామాలకు మరి గురైనటువంటి ప్రజలను పరామర్శించడమైన లేదా అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాలు తెలుసుకోవడం కోసమైనా జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో మీరు ఖచ్చితంగా మీ కార్యాచరణ ప్రకటించండి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా మేము మా పార్టీ తరఫున ఖచ్చితంగా భుజాన వేసుకొని మీతో పాటు మేము కలిసి నడుస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.